नमस्कार अंदर मी अंदर तेलिसिंदे मोन्न पीलेर नियोजकवर्गंलो अंतर्जातीय महिला दिनोत्सव रोजु महिला अध्यक्षरालुगा नेनु माट्लाडिन माटल्नि एडिट चेसि వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకు అనుకూలమైన సోషల్ మీడియాలో అదే విధంగా వాళ్ళ పేపర్లోని ఏ రకంగా నేను జగన్ మోహన్ రెడ్డిని పేరు ఎత్తరాని కూడా చాలా ఇబ్బంది పడుతున్నా ఎందుకంటే ఎక్కడ ఎవరు ఏది మార్ఫింగ్ చేస్తారు ఎడిటింగ్ చేస్తారు అని ఆ దుర్మార్గుడిని సీఎం చేయాలని నేను అన్నట్టు అది క్రియేట్ చేసి వాళ్ళకి వాళ్ళ ఒక పైశాచిక ఆనందం పొందటమను మనందరం చూసాం సో దాని గురించి నేను ఇది నా ఒరిజినల్ వీడియో నేను చాలా క్లియర్ గా చెప్పాను జగన్ మోహన్ రెడ్డిని గద్దె దింపి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసే వరకు మా తెలుగు మహిళలందరం కూడా కృషి చేయాలి కృషి చేస్తామని చెప్పాం అందులో గద్దె దింపి చంద్రబాబు నాయుడు గారిని కట్ చేశారు ఏదో పైశాచిక ఆనందం పొందారు దాని బేస్ చేసుకొని ఒక ఫేక్ లెటర్ అచ్చెన్నాయుడు గారు నాకు ఏదో సౌకాజ్ నోటీస్ ఇచ్చారని దాన్ని కూడా అంటే వరల్డ్ వైడ్ దాన్ని స్ప్రెడ్ చేశారన్నమాట అంటే ఎక్కడెక్కడ ఉన్న తెలుగు వాళ్ళకి కూడా నిజంగానే సౌకాజ్ నోటీస్ ఇచ్చారేమో అని నమ్మించేటంతగా వాళ్ళు క్రియేట్ చేశారు ఆ తర్వాత ఏదో నేను ప్రెస్ మీట్లోని నేను అమ్మనా బూతులు నేను తిడితే నేనేదో ఏడ్చినట్టుగా మళ్ళీ ఒకటి ఒకటి క్రియేట్ చేశారు ఆ ఒకటి క్రియేట్ చేసి కూడా ఎలా పెట్టారంటే నేనేదో ఏడుస్తున్నట్టు ఈ మాత్రం దానికి ఇలా జరిగిందా అని చెప్పినట్టు ఈ రకంగా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ఒకటి రిలీజ్ చేశారు ఇవన్నీ చూస్తా ఉంటే నేను ఇవన్నీ మీకు 1/4 మీకు చూపించానండి ఒక పుస్తకం వేయచ్చు అన్నమాట ఎవరెవరైతే వైసీపీ సోషల్ మీడియాలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫేక్ ఎఫ్బి అకౌంట్లతోని ట్విట్టర్ అకౌంట్లతోని సుమారుగా ఇంతమంది స్క్రోల్స్ చేస్తారు ఇంతమంది ట్రోల్ చేశారు ట్రోల్ చేయడమే కాదు అబ్యూజింగ్ లాంగ్వేజెస్తో యూజ్ చేయటం రకరకాలుగా నా గురించి తప్పుడుగా మాట్లాడడం తప్పుడుగా ప్రచారం చేయడం చేశారు ఈ విషయంగా నేను పైకరుపేట పోలీస్ స్టేషన్లో మొన్న రిపోర్ట్ ఇచ్చాను అది కూడా ఎందుకు రిపోర్ట్ ఇచ్చాను సాక్షి ఛానల్ వాడు కూడా ఎడిట్ చేసిన వీడియోని వాళ్ళు టెలికాస్ట్ చేసుకున్నారు ఇంతకు మించి దౌర్భాగ్యం ఏమి ఉండదు ఇంకా అటువంటి సందర్భంలో నాకు నేను ఇబ్బంది పడుతున్నాను అని చెప్పి నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ద గ్రేట్ అక్కడ ఎస్ఐ గారు నాకు పేరు కూడా తెలియదు ఎస్ఐ గారి పేరు కూడా ద గ్రేట్ ఎస్ఐ గారు ఏమో సలహా ఇచ్చారు నాకు అది ఏమని సలహా ఇచ్చారంటే కోర్టుకి వెళ్ళి తేల్చుకోవాల్సిందిగా సలహా ఇవ్వడమైనది నాకు అర్థం కాదు ఏంటంటే అదేమన్నా కౌన్సిలింగ్ సెంటరా లేకపోతే ఏంటనుకున్నారు పోలీస్ స్టేషన్ని నాకు అదే నాకు అన్యాయం జరిగింది ఒక మహిళా అధ్యక్షురాలని ఒక పాలిట్ బ్యూరో మెంబర్ని దట్టు ఒక మహిళని ఒక దళితురాలని నేను వచ్చి నాకు ఇలా ఇబ్బంది పడ్డాను అని చెప్పి నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే తిరిగి న్యాయ సలహా ఇవ్వడం అనేది ఎంతవరకు పాయక్రోపేట పోలీస్ స్టేషన్ పాయక్రోపేట పోలీస్ స్టేషన్లోని ఎస్ఐ గారు ఈయన నాకు ఒక రిసిప్ట్ ఇచ్చారు ఆ రిసిప్ట్ని కూడా నేను నిన్న మొన్న ఫేస్బుక్లో కూడా పెట్టించా అంటే ఓవరాల్గా ఎలా అయిపోయిందంటే నా మీద ఇలా ఎడిటింగ్ జరిగింది ఇలా ఇబ్బందులు పెడుతున్నారని నేను ఎక్కడికైనా వెళ్ళి పోలీస్